దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17.18 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 41,383 మందికి పాజిటివ్గా తేలింది. కేరళ మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.12 కోట్లకు చేరింది. ఇక ఇదే సమయంలో 38,652 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3.04 కోట్లకు చేరగా రికవరీల రేటు 97.35% ఉంది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 507 మందిని కరోనా బలి తీసుకుంది. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు 4.18 లక్షల మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. మరణాల రేటు 1.34% ఉంది. అయితే యాక్టివ్ కేసులు 5 లక్షలకు దిగునే ఉండడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతుండడం కలవరపెడుతోంది. నిన్న కేవలం 22.77 లక్షల మందికి మాత్రమే టీకాలు అందించగలిగారు. ఇప్పటి వరకు మొత్తంగా 41.78 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.